పద్మావతీపాహి అలర్మేల్ మంగ పద్మనాభ ప్రియ అలర్మేల్ మంగ అని అమ్మకు విజ్ఞాపన చేస్తూ పద్మోద్భవ సుందరి పద్మదళాయతాక్షి పద్మోద్భవ సుందరి పద్మదళాయతాక్షి శ్రీ పద్మనాభుని దేవేరి పద్మావతి మా మానస పద్మ నివాసినివై మము దయగను తల్లి అని అమ్మకి దయార్ద హృదయమైనటువంటి అమ్మవారికి విజ్ఞాపన చేసుకుంటూ ఈనాటి పద్మావతి అమ్మవారి కళ్యాణోత్సవాన్ని తిరుచానూరు దివ్యక్షేత్రం నుండి వీక్షించే భాగ్యాన్ని పొందుతూ ఉన్నాం. ఈరోజు శుక్రవారం, అమ్మవారికి చాలా ఇష్టమైనటువంటి రోజు. అలాంటి రోజున అమ్మవారికి విజ్ఞాపన చేసుకుంటూ జయతు జయతు లక్ష్మీర్ దేవసంఘాభి పూజ, జయతు జయతు భద్రా భార్గవీ భాగ్యరూప, జయతు జయతు నిత్య నిర్మల జ్ఞాన వేద్య, జయతు జయతు సత్య సర్వభూతాంతరస్థ. లక్ష్మీదేవి అంటేనే క్షీరసాగర మదనం జరిగినప్పుడు ఆవిర్భవించినటువంటి అమ్మవారి అవతార వైశిష్యం గుర్తొస్తుంది. అందుకని లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం అంటున్నాం. ఈ అమ్మవారికే అలనాడు క్షీరసముద్రరాజ తనయ అనేటటువంటి పేరున్నది. దాసీభూత సమస్త దేవవని తాం లోకైక దీపాంకురాం శ్రీమన్మంద కటక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం సరసిజాం. సరస్సులో ఆవిర్భవించింది. ఎటువంటి సరస్సు? పద్మ సరోవరంలో ఆవిర్భవించింది, ఇక్కడ తిరుచానూరులో. అందుకనే వికసించిన పద్మములో పద్మాసన భంగిమలో కూర్చుని పద్మములను చేతబూని పద్మం వంటి ముఖారవిందముతో పద్మముల యొక్క రేకుల వంటి నేత్రములతో పద్మావతి అనే తిరునామంతో పిలువబడేటటువంటి అమ్మా నీకు నమస్కారము అని విజ్ఞాపన చేసుకుంటూ
ఈనాటి కళ్యాణాన్ని మనం వీక్షించే భాగ్యాన్ని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసార శుభవేళ దర్శించే భాగ్యాన్ని పొందుతున్నటువంటి అనేక మంది గృహిణులకు అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని, ప్రతి గృహము కూడా గృహిణి గృహముచ్యతే అన్నట్లుగా విరాజిల్లాలనేటటువంటి సద్భావనాయుక్తమైనటువంటి విధానంతో మరి ఈ కళ్యాణాన్ని వీక్షిస్తున్నాం. ఆశ్వేజ మాసం అంటేనే అది అధికమా నిజమా తర్వాత మాట్లాడుకుంటే, ఆశ్వేజ మాసం అంటేనే అమ్మవారికి ఇష్టమైనటువంటిది, అందున శుక్రవారం చాలా విలక్షణమైనటువంటిది. అలాంటి రోజున ఈ కళ్యాణాన్ని దర్శిస్తూ అర్చక స్వామివారు పాంచరాత్ర ఆగమోక్త ప్రకారేనా సాక్షాత్తుగా శ్రీ మహావిష్ణువు తానే స్వయంగా చెప్పిన ఆగమం కదా. లక్ష్మీదేవికి, గరుత్మంతునికి, అనంతునికి, విశ్వక్సేనికి, బ్రహ్మదేవునికి 5 రాత్రుల్లో చెప్పాడు సాక్షాత్తుగా శ్రీమన్నారాయణమూర్తి శ్రీ మహావిష్ణువు. అలాంటి ఆగమం ప్రకారం కైంకర్యాలన్నీ కూడా నిర్వర్తిస్తూ కలశారాధన అనే కైంకర్యంలో నిమగ్నమై సభక్తిగా నిర్వర్తిస్తూ ఉన్నారు చూతపల్లవం నిధాయ. ఇది మనం దర్శించేటటువంటిది స్వామివారి యొక్క పాదముద్రికతో ఉన్నటువంటి శఠారి అంటారు. అందుకనే యామునల వారు అంటారు కదా, పునశంకర రథంగ కల్పక ధ్వజారవిందాంకుశ వజ్రలాంఛనం త్రివిక్రమత్వ చరణాంబుజద్వయం మదీయ మూర్ధ నమలంకరిష్యసి. స్వామి, నీ దివ్యమైనటువంటి తిరుచరణముల యొక్క చిహ్నములతో ఉన్నటువంటి శఠారి ఎప్పుడు నా శిరస్సును ఉంచబడుతుందో అప్పుడు నేను ధన్యుణ్ణవుతాను అని అంటారు. అలాంటి ఆ శఠారి, అదేవిధంగా స్వామివారికి అలంకరించినటువంటి అనేక పుష్పాలు, అమ్మవారికి అలంకరించినటువంటి పుష్పమాలలు అన్నింటినీ కూడా చూస్తుంటే గజరాజులు ఆనందపడుతూ ఉన్నాయి. ఆ గజరాజు తన దగ్గర ఒక తామర పుష్పాన్ని పట్టుకొని ఉండటంలో ఉద్దేశం ఏమంటే అమ్మవారికి స్వామివారికి సమర్పించాలనే భావన కలగటంట. అలాంటి విధానాన్ని పొందుపరుస్తూ కలశారాధన నిర్వర్తిస్తున్నారు అర్చక స్వామివారు. గంగే చమునే చేవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి కృష్ణవేణి తరంగిణి తరంగముల వైభవము వేదంలా ఘోషించే గోదావరి వైశిష్యము నిర్మలసుర గంగాజల సంగమక్షేత్ర అనుబంధము సరస్వతి నది జ్ఞాన అనుసంధానము. మరి ఇన్ని చెప్పుకుంటే ప్రతి నదిలో కూడా ప్రతి పేరులో ఒక విశేషం ఉన్నది. అందుకనే నదీనదముల యొక్క జలము చేత ఆవాహన చేసినటువంటి విధానాన్నే ఆపోహిష్టామయో భువస్థానం ఊర్జేతధాతన అనే మంత్రం కూడా ఉంటుంది. తర్వాత కంకణములు, రక్షాబంధనము అంటాం, కంకణధారణ అంటాం. స్వామివారు భక్తరక్షణ దీక్షా తత్పరుడు. అమ్మవారు స్వామివారిని వెన్నంటి ఉంటూ భక్తుల కోరికలు స్వామికి చెప్పడంలో ప్రధాన భూమికను పోషిస్తారు. అందుకనే జగదాచార్యులు భగవద్ రామానుజుల వారు అకార ఉకార మకార సమితమైన ఓంకారయుక్తంతో భగవన్నారాయణ అభిమత అనురూప స్వరూప రూప గుణ విభవ ఐశ్వర్యశీలాది అనవధికాతిశయాది అసంఖ్యేయ కళ్యాణ గుణగణాం అన్నారు. నిత్య అనపాయినీం నిరవజ్యాం దేవదేవ దివ్య మహిషీం అంటూ సమస్త శరణ శరణమహం ప్రపద్యే అన్నారు. కాబట్టి ఎవరిని శరణు వేడాలి, ఎవరిని ఆశ్రయించాలంటే స్వామిని నేరుగా మనం వేడుకుంటే స్వామి వింటాడని మనం అనుకుంటాం, విన్నాడని అనుకుంటాం. కానీ స్వామి వినేటట్లుగా చెప్పగలిగినటువంటి వారు అమ్మవారు. అందుకనే ఇంట్లో కూడా పిల్లలు నేరుగా తండ్రి దగ్గర చెప్పలేరు, తల్లితో చెప్పి తల్లి ద్వారా తండ్రికి చెప్పిస్తారు. అది దీన్నే పురుషకారత్వము అంటారు. అదే ఆంగ్ల పరిభాషలో రికమెండేషన్ అంటాం. మన అవసరం ఏంటో గుర్తించగలిగింది అమ్మ. అందుకనే అమ్మ మొదటి దైవము అన్నారు. మాతృదేవోభవన్ వేదాలు చెబుతూ ఉన్నాయి. అలాంటి అమ్మవారు తిరుచానూరులో వేయించేసి మనందరికీ కూడా దర్శన భాగ్యాన్ని కలిగిస్తుంటే ఈ కళ్యాణోత్సవ సంబ్రహ్మంలో అనేక కైంకర్యాలను మనం చూచే భాగ్యం కలుగుతుంటే చూచిన వారికి చూచినంత, విన్నవారికి విన్నంత, పలికిన వారికి పలికినంత, నమస్కరించిన వారికి నమస్కరించినంత, ఆశ్రయించిన వారికి ఆశ్రయించినంత, ఎంత కావాలో అంత. అన్నమయ్య ఒక చోట చెప్పాడు, ఎంత మాత్రమే ఎవరు తలచినా అంత మాత్రమే నీవు అని. కాబట్టి మన మనస్సులో ఉన్నటువంటి భావన సద్భావన అయితే సకల విధములైనటువంటి సౌలభ్యాలు మనకు అమ్మవారు లభింపజేస్తూ ఉంటుంది. అలాంటి అమ్మవారిని దర్శిస్తున్నాం, అదేవిధంగా స్వామివారిని సందర్శిస్తున్నాం. అమ్మవారిని దర్శించినా, స్వామివారిని సందర్శించినా మనలో ఉన్నటువంటి భావన ఆధ్యాత్మిక భావన. వేదంబులు 4 తీరంబుల యమర వేదాబ్జసార పుల్లాబ్జ సరసయందు వేద ధర్మాది దేవోయ్ వెలుగొందు తల్లి,
కరుణ రసాంతరంగా శ్రీ అలర్ మేల్మంగ. వేదం ప్రారంభమవుతోంది, వేదాన్ని విందాం. సూర్య పుధరాజేతేన సూర్యాకో భావిస్తుంది ప్రియామహే స్వర్గే లోకే త్రీణ వృక్షస్ల ప్రభువారి మయేర్జుదోవాదోమేందుమేందు నమాజ్ఞోస్వాచంద్రవ్యాచంద్రు రాత్రాన్ని పరుస్తేజమాయుమ్రోనాథుమస్తాయ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 ుమస్
because the story of the Jose, Jose, Kikin, Samutra, Samutra, Samutra,
ग्रेवाग्नेया बभ्रवत् सोम्या स्वेदा वा
क्षत्राय वरानरोणाय विजान सहस्राय गृहाधिपस्रान प्रजापादे ब्रूजानस्नालाभदे वाजे पुलिषीन् चक्षुषे मृगान् श्रोत्राय भृङ्गाः प्रजापादयजुहायवेदो मृगो वरुणायारण्यो मेषो रमाय कृष्णः मनुषराजाय मर्कटाः शार्दूलाय रोहिद्रोषभाय कवयीक्षप्रसरेणाय वर्तिकः निरङ्गो कृमत्समुद्राय विश्वारो हिमवादे अस्ति मयप्राजाभक्तुलो अरिक्ष्णोत्ते धात्रे विषाङ्गो विंशाग्नि कलविङ्गोरोहिताहिपुत्रधात्रे काष्ठा वाचे त्रिञ्जाः सोमायुलिङ्गारण्योजनाभरत्तवादे कोष्णाक्रोष्टमयोरनृत्यगौरमृगः विष्णोऽन्यङ्कष्कटस्यनुमत्ये प्रदसृताय प्रभागः सौरीबलागाजाक्रोजयस्त्रयाण्डाकस्ते मैत्रागरस्वतेजारप्रभाग्भावभौमे सार्धोलौरकप्रदाकृते मन्यवेसरस्वते सुखपृषवाके सुपर्णपाजन आदिर्वाह सौदर्वीधाके वायुभे बृहस्पदाय राजस्पदाय वेङ्गराजो लजान्तरिक्षः लवोमकिर्मत्यस्तेनाधिपतेत्यावा पृथ्वीयकूर्मः पृषमुखश्चन्द्रमाजो गोधाकालाकाधार्वाघाटस्ते वनस्पतीनां कृषवाकस्याविद्रो जुंसो वातस्य नाक्रोमकारक्लीबहस्ते कोकारस्य हृयै शल्यागः सेन्निन्ना मण्डो गोमूधिका चित्तिरिष्टे सर्पाणाः लोपासा गणकृष्णो दात्ये अक्षोऽजदोऽस्तु शरीखा हैदर्जनानां यः का वैष्णवी जवापोऽर्थमाधानां मृतोमयोरुत्वर्णस्वेगः धर्वाणामपामुद्रो मासाङ्गस्य वाः रोहित्रं दृणादि गोरक्षिकापे अप्रजां मृत्युवेदितः प्रजाहोरो ऋणां भगपदो मां धालस्यपि ऋणां मराय जगरोऽवसूनां कमिञ्जालः तपोधवलोकसहस्तनृत्यवरुणायारण्यो मेघः चित्रादित्यानामुतो गृणीन्द्रान् वा त्रीनहस्ते मत्य अरण्याय सुमरोरौद्रः वयक्रुरजाद्यौहस्ते वादनाङ्गामाय पिकः खड्गो वैश्वदेवता कृष्णकर्णागर्धवस्तरक्षस्ते रक्षासः निन्द्राय सुपरः सुगृहोमारदक्लकलाधपृत्पाका सगणस्ते सारव्यायै विश्वेषां देवानां प्रोषादः श्रद्धाब्रवीद् प्रजापते श्रद्धया वै श्राम्यसि अहं वै श्रद्धास्मि मान्मयजस्वा अथ ते सत्या श्रद्धा भविष्यति अनुत्सर्गं लोकं वेत्सदिति सेतमाग्नेयमष्टाकपालन्निरोपत् श्रद्धायै चरम् अनुमत्यै चरं तदो वैदस्य सत्या श्रद्धा भवत् अनुत्सर्गं लोकमविन्दत् सत्या हवास्य श्रद्धा भवति अनुत्सर्गं लोकं विन्दति एतेन हविषा यजते यौ चैन देवं वेद श्रोत्रजुहोति अग्नये स्वाहा श्रद्धायै स्वाहा हनुमत्यै स्वाहा प्रजापतये स्वाहा स्वर्गाय लोकाय स्वाहाग्नये सृष्टकृते स्वाहेति तगुं सत्यमब्रवीत् प्रजापते सत्येन वै श्राम्यसि अहं वै सत्यमस्मि मान्मयजस्व अथ ते सत्यगं सत्यं भविष्यति अनुस्वर्गं लोकं वेत्सीति सेतमाग्नेयमष्टाकपालन्निरोपत् सत्याय चरम् अनुमत्यै चरं तदो वैदस्य सत्यगं सत्यमभवत् अनुस्वर्गं लोकमविन्दत् सत्यगं हवा अस्य सत्यं भवति अनुस्वर्गं लोकं विन्दति एतेन हविषा यजते यौ चैन देवं वेदां श्रोत्रजुहोति अग्नये स्वाहा सत्याय स्वाहा हनुमत्यै स्वाहा प्रजापतये स्वाहा स्वर्गाय लोकाय स्वाहाग्नये सृष्टकृते स्वाहेति तं मनोऽब्रवीद् प्रजापते मनसा वै श्राम्यसि अहं वै मनोऽस्मि मान्यजस्वाम् अथ ते सत्यं मनो भविष्यति अनुस्वर्गं लोकं वेत्सीति सेतमाग्नेयमष्टाकपालन्निरोपत् मनसे चरम् अनुमत्यै चरं ततो वैदस्य सत्यं मनो भवत् अनुस्वर्गं लोकमविन्दत् सत्यगं हवास्य मनो भवति अनुस्वर्गं लोकं विन्दति एतेन हविषा यजते यौ चैन देवं वेद श्रोत्रजुहोति
అగ్నయే స్వాహ మనసే స్వాహ హనుమతే స్వాహ ప్రజాపతయే స్వాహ స్వర్గాయ లోకాయ స్వాహ అగ్నయే శ్రేష్టకృతే స్వాహేతి అంచరణమబ్రవీద్ ప్రజాపతే చరణేన వైశ్రామ్యసి అహము వై చరణమస్మి మాన్యజస్వాం అథ తే సత్యం చరణం భవిష్యతి మనస్వర్గం లోకం వేత్స్యసీతి సేతమాజ్ఞేయమష్టాకపాలం నిరోపద్ చరణాయ చరం హనుమత్యై చరం తదో వైరస్య సత్యం చరణమభూత్ మనస్వర్గం లోకమవిందత్ ప్రత్యేకం హవాస్య చరణం భవతి మనస్వర్గం లోకం విందతి ఏతేన హవిషా యజతే యౌచైన దేవం వేదాం సోత్ర జుహోతి అగ్నయే స్వాహ చరణాయ స్వాహ హనుమతే స్వాహ ప్రజాపతయే స్వాహ స్వర్గాయ లోకాయ స్వాహ అగ్నయే సృష్టకృతే స్వాహేతి తావాయేతా పంచస్వర్గస్య లోకస్య ద్వారః అపాఘాను విత్తయో నామ ప్రథమాగం రక్షతి శ్రద్ధా ద్వితీయా సత్యం తృతీయా మనశ్చతుర్థీ చరణం పంచమీ అనుహవై స్వర్గం లోకం విందతి కామచారోస్య స్వర్గే లోకే భవతి ఏతాభిరిష్టిభిర్యజతే యౌచైనా ఏవం వేద తాస్వన్విష్టి పష్టౌ హి పరాన్ దద్యాత్పుంసం చ శ్రియై చ భారగం సమృద్ధ్యై బ్రహ్మ వై చతుర్హోతారః చతుర్హోతృభ్యోధి యజ్ఞో నిర్మితః నైనకం సప్తం నాభిచరితమాగచ్చతి ఏవం వేద యో హ వై చతుర్హోతృణాం చతుర్హోతృత్వం వేద అసో పంచహోతృత్వం సర్వాః స్మైదిశః కల్పంతే వాచస్పతిర్హోతాధసోతృణాం పృథివీహోతా చతుర్హోతృణాం అగ్నిర్హోతా పంచహోతృణాం వాగ్హోతా షడ్హోతృణాం మహాహవిర్హోతా సప్తహోతృణాం ఏతద్వై చతుర్హోతృణాం చతుర్హోతృత్వం అసో పంచహోతృత్వం సర్వాః స్మైదిశః కల్పంతే ఏవం వేద ఏషా వై సర్వవిద్యా ఏతద్భేషజం ఏషా పంక్తి స్వర్గస్య లోకస్యాంజసాయ నిశ్రుతిః ఏతాని యోధ్యైత్యచతిర్దర్శే యావత్తరసం సరేతి అనవబ్రవః సర్వమాయురేతి విందతే ప్రజాం ఆయస్పోషంగోపత్యం బ్రహ్మవర్చసి భవతి ఏతాని యోధ్యైతి శృణోత్యాత్మానం ప్రజాం పితృన్ ఏతాను వా అరుణ ఉపవేశర్విదాంచకార ఏతైరధివాదమపాచయత్ అసో విశ్వం పాప్మానం స్వర్జయౌ ఏతాను యోధ్యైతి అధివాదం జయతి అసో విశ్వం పాప్మానం స్వరేతి ఏతైరగ్నించిన్వీద స్వర్గకామః ఏతైరాయుష్కామః ప్రజాపశుకామో వా పురస్తాత్ దశహోదారముదం చముపదధాతి యావత్ పదం హృదయం యజుషీపత్న్యౌ చ దక్షిణత ప్రాంచం చతుర్హోదారం పశ్చాదుదం చం పంచహోదారం ఉత్తరత ప్రాంచకం షడ్హోదారం ఉపరిష్టాత్ ప్రాంచకం సప్తహోదారం హృదయం యజోగం శిపత్న్యశ్చ యథావకాశం గ్రహాన్ యథావకాశం ప్రతిగ్రహాన్ లోకం ప్రణాశ్చ సర్వాః సీతాదేవతా ప్రీతా అభీష్టా భవంతి సదేవమగ్నిం చినుదే రథసంవితశ్చేతవ్యః వజ్రో వైరథః వజ్రేణైవ పాప్మానం భ్రాతృవ్యగ్రశృణుదే పక్షస్సంవితశ్చేతవ్యః ఏతావాను వైరథః యావత్ పక్షః రథసంవితమేవ చినుతే ఇమమేవ లోకం వసుబంధేనాభిజయతి అథో అగ్నిష్టోమేన అంతరిక్షముక్షేన సరతిరాత్రేణ సర్వాన్ లోకానహీనేన అథో సత్రేణ వరో దక్షిణ వరేణైవ వరగ్గశృణోతి ఆత్మా హి వరః ఏకవింశతిర్దక్షిణా దదాతి ఏకవింశో వా ఇతః స్వర్గో లోకః ప్రస్వర్గం లోకమాప్నోతి అసావాదిత్య ఏకవింశః అముమేవాదిత్యమాప్నోతి సతం దాది సదాయుపురుషస్సతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి
सहस्रं ददाति सहस्रसंहितः स्वर्गो लोकः स्वर्गस्य लोकस्य अभिजित्यै अन्विष्टकं दक्षिणा ददाति सर्वाणि वयागुंसि सर्वस्याप्ति सर्वस्यावरुध्यै यदि न विन्देता मनसा नेता वतो दद्यादो धनानुवा अश्नुते तं कामं यस्मै कामायाग्निश्चीयते अष्टौ हीं त्वन्तर्वतीं दद्यात् सा हि सर्वाणि वयागुंसि सर्वस्याप्ति सर्वस्यावरुध्यै हिरण्यं ददाति सर्गं लोकवेदि वासो ददाति तेनायुप्रतिरते वेदित्ति ये यथेतां सत्या हि देवाः सत्यमग्निं चिनुते तदेतत्पशुबन्धे ब्राह्मणं ब्रूयात् नेतरेषु यज्ञेषु यो वै चतुर्हो दृढनुसवनं दर्पयितव्यान् वेदां जप्यति प्रजया पशुभिः वैनकं सोमवीसो नमति एते वै चतुर्हो दारोणुसवनं दर्पयितव्याः ते ब्राह्मणा बहुविधः तेभ्यो यद्दक्षिणा ननयेत् दुरिष्टग्रः स्यात् अग्निमस्य वृञ्जीरन् तेभ्यो यथा श्रद्धं दद्यात् श्रेष्ठमेवैतत्क्रियते नास्याग्निवृञ्जते वकमारुलमुनन्दु निल्पि अम्मा पद्मावतीदेवी నీ కళ్యాణోత్సవాన్ని మనస్సులో నిండారి మెండారి నింపుకుని భక్తితో వీక్షిస్తున్న మాకు వేదాన్ని వినిపించావు, హోమాన్ని దర్శించే భాగ్యాన్ని కలిగించావు, తర్వాత మాంగళ్య పూజ. ఒకమారులము నందు నిల్పి సకల ఉద్వేగ కారుణ్య వీచికలంజిమ్మడి అష్టవిధ లక్ష్మీయోగమిప్పించి మామఖ వృత్తాపమణంచు మా భగవతి మా తల్లి పద్మావతి. హృదయంలో ఉన్నటువంటి భావన ఆధ్యాత్మిక భావన అయినప్పుడు అమ్మవారు ఎదురు చూస్తూ ఉంటారు మన కోసం. అందున పద్మావతీదేవి, అందుకనే అష్టవిధ లక్ష్మీయోగమిప్పించి అంటాడు కవి. స్వామివారి దశావతారాలు ఎలా వినియోగించారో అమ్మవారు కూడా 8 అష్టలక్ష్మీ విధానం చెప్తున్నారు ఇక్కడ. ఆదిలక్ష్మిగా భావించిన వారికి మానసిక ఆరోగ్యానికి అధిష్టాన దేవతగా ఉంటుంది దైహిక మానసిక శక్తికి. ధాన్యలక్ష్మిగా భావించిన వారికి సకల సస్య సంపదలకు పాడి పంటలకు ఆలవాలమై ఉంటుంది. ధైర్యలక్ష్మిగా భావించిన వారికి ధైర్య సాహసాలు మనోబలాన్ని పెంచుతుంది. గజలక్ష్మిగా భావించిన వారికి సమస్త శుభాలకు అధిష్టాన దేవత ఉంటుంది. సంతానలక్ష్మిగా భావించిన వారికి సత్సంతాన ప్రాప్తిని కలిగింపజేస్తుంది. విజయలక్ష్మిగా భావించిన వారికి సకల కార్యసిద్ధికి సర్వత్రా విజయానికి తారకాణమై వెలుగొందుతుంది. విద్యాలక్ష్మిగా భావించిన వారికి విద్యా వివేకాలకు తగినటువంటి గుర్తింపు కలిగేటట్లుగా చేస్తుంది. ధనలక్ష్మిగా భావించిన వారికి సమస్త విధమైనటువంటి ఐశ్వర్యాలు కలిగిస్తుంది. అలాంటి ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, ఆదిలక్ష్మి, విద్యాలక్ష్మి, విజయలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి, ధైర్యలక్ష్మి అని అష్టవిధ లక్ష్మీయోగమిప్పించి 8 రకాలుగా చెబుతున్నాం. అందున శుక్రవారం ఒక విశేషమైనది. కంటి శుక్రవారము గడియలేదు, ఇంకా కంటి అలర్మేల్మంగ అండనుండే స్వామి. ఎవరి స్వామి? అలర్మేల్మంగ చెంత ఉన్నాడు. అమ్మవారు ఎక్కడున్నారు? స్వామివారికి దగ్గరగా ఉన్నారు. అంటే ఒకరికి ఒకరై తోడై ఆనందాన్ని కలిగిస్తూ గృహస్థాశ్రమ ధర్మంలో గృహిణి గృహముచ్యతే గృహస్థు యొక్క విధానం ఎలా ఉండాలి అని, అది క్షీరసాగర మథనం జరిగినప్పుడు లక్ష్మీనారాయణులు కావచ్చు, త్రేతాయుగంలో జానకిరాములు కావచ్చు, ద్వాపరయుగంలో రుక్మిణీ కృష్ణులు కావచ్చు, ఇప్పుడు చూసినటువంటి పద్మావతి శ్రీనివాసులు కావచ్చు. అందుచేత గృహస్థాశ్రమ ధర్మం యొక్క విధానాన్ని పొందుపరిచే కంటి అలర్మేల్మంగ అండనుండే స్వామి అని అమ్మవారి చెంత స్వామి. స్వామివారి ఎదుట అమ్మవారు వేయించేసి ఉండగా అర్చక స్వామివారు మాంగళ్య పూజను సభక్తిగా నిర్వర్తించి మాంగళ్య దర్శన భాగ్యాన్ని మనకు కలిగిస్తున్నారు. శుక్రవారం మాంగళ్య దర్శన భాగ్యాన్ని పొందుదాం. మహాలక్ష్మి అనుగ్రహానికి మనమంతా పాత్రలమవుదామని విజ్ఞాపన చేసుకుంటూ చేతులు జోడించి నమస్కరిద్దాం. ఇది ఒక ఆధ్యాత్మిక సంస్కారంగా భావిద్దాం. ఉపకామ
रोचनो रोचमान शोभन शोभमान कल्याण ಶುಕ್ರವಾರಮು ಗಡಿಯಲ್ಲೇಡಿ ಅಂಟಿ ಅಲಮೇಲ್ ಮಂಗ ಅಂಡನುಂಡೆ ಸ್ವಾಮಿನಿ ಕಂಟಿ ಶುಕ್ರವಾರಮು ಗಡಿಯಲ್ಲೇಡಿ ಅಂಟಿ ಅಲಮೇಲ್ ಮಂಗ ಅಂಡನುಂಡೆ ಸ್ವಾಮಿನಿ ಕಂಟಿ ಶುಕ್ರವಾರಮು ಅಲಮೇಲ್ ಮಂಗ ಅಂಡನುಂಡೆ ಸ್ವಾಮಿನಿ ಕಂಟಿ ಕಪೂರ ಮೇನೂರಿ ಪಸಿಡಿಗಿನ್ನೆಲ ನಿಂಚಿ ತೆಚ್ಚಿ ಶಿರಸ ದಿಗ ದಿಗನಲರಿ ಪಚ್ಚ ಕಪೂರ ಮೇನೂರಿ ಪಸಿಡಿಗಿನ್ನೆಲ ನಿಂಚಿ ತೆಚ್ಚಿ ಶಿರಸ ದಿಗ ದಿಗನಲರಿ ಅಚ್ಚರು ಪಡಿ ಚೂಡ ಅಂತರಿ ಕನ್ನು ಲಾಯ್ಕಿಂಪೈ
మల్లె పువ్వు వలే నిటుతానుండే స్వామిని అచ్చరుపడి చూడ అందరి కన్నులకింపై నిజ మల్లె పువ్వు వలే నిటుతానుండే స్వామిని కంటి శుక్రవారము గడియలేడి అంటి అలమేల్ బంగ అండనుండే స్వామిని కంటి చెట్టలు చేరిచి నిప్పు పట్టి కరగించి వెండి పల్లాల నుంచి తట్టుపునుగే కూరిచి చెట్టలు చేరిచి నిప్పు పట్టి కరగించి వెండి పల్లాల నుంచి దట్టముగా మేను నిండ పట్టించిది ఇది బిట్టు వేడుక మురియుచుండే బేతరి స్వామిని దట్టముగా మేను నిండ పట్టించిది ఇది బిట్టు వేడుక మురియుచుండే బేతరి స్వామిని కంటి శుక్రవారము గడియలేడి అంటి అలమేల్ బంగ అండనుండే స్వామిని కంటి అలమేలు మంగవు నిన్నలమే
सर्वादिशो दिक्षु यच्चान्तर्भूतं प्रतिष्ठितं सर्वास्ता इष्टगा कृत्वा उपगामदुघा दधे तेन ऋषिणा तेन ब्रह्मणा तया देवतयाङ्गिरस्वध्रुवासीद अन्तरिक्षं च केवलं यच्चास्मिन्नन्तराहितं सर्वास्ताः आन्तरिक्षश्च या प्रजाः गन्धर्वाप्सरसश्च ये सर्वास्ताः सर्वानुदारान् सलिलान् अन्तरिक्षे प्रतिष्ठितान् सर्वास्ताः सर्वानुदारान् सलिलान् सावराप्रोष्याश्च ये सर्वास्ताः सर्वान्धुनिकं सर्वान्धपुंसान् यच्छीयते सर्वास्ताः सर्वान्मरीचीन् विदधान् निहारो यच्च शीयते सर्वास्ताः सर्वा विद्युतः सर्वान्स्तनयित्नोन् राधुनीर्यच्च शीयते सर्वास्ताः सर्वास्रवन्ति सरितः सर्वमसुचरं जयत् सर्वास्ताः याश्च गोप्या याश्च नाद्या समुद्रियाः याश्च वै सन्ति ऋतप्रासचीर्याः सर्वास्ताः ये चोत्तिष्ठन्ति जीमूताः याश्च वर्षन्ति वृष्टयः सर्वास्ताः तपस्तेज आकाशं यच्चाकाशे प्रतिष्ठितं सर्वास्ताः वायुं वयागुंसि सर्वाणि अन्तरिक्षचरं च यद् सर्वास्ताः अग्निगं सूर्यं चन्द्रं मित्रं वरुणं भगं सर्वास्ताः सत्यज्ञश्रद्धान्तपोदमं नामरूपं च भूतानां सर्वास्ता इष्टगा कृत्वा उपगामदुघा दधे तेन ऋषिणा तेन ब्रह्मणा तया देवतयाङ्गिरस्वध्रुवासीद पूर्णाहुतिमुत्तमाञ्जुहोति सर्वं वै पूर्णाहुतिः सर्वमेवाप्नोति असोऽयं वै पूर्णाहुतिः अस्यामेव प्रतितिष्ठति नारायणाय विष्णवे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् स्वाहा महादेव्यै च विद्महे विष्णुभक्त्यै च धीमहि लक्ष्मी प्रचोदयात् स्वाहा।